इधर बाध्यत कैंपेन प्रक्रिया मुगे लप अटे पदहेनो तारीख कना मुझे मीरंदर वीलते पदनालो तारीख सायंत्रा के प्रति निजकवर्गर बलम मन जन सैनिक एवरते निजाइती पोली बूत दिलचुनी मन अभ्यर्थि कोसम निबड़गलो पार्टी कोसम पार्टी अद्यक्ष वारी आदेश मेरे को पनचे सिद्ध अट्ठावे व्यक्त गुर्ति प्रति निजकवर्गर कहींसम लिस्ट तैयार इमीडियट डॉक्टर हरिप्रसाद गार की मन जिला मन निजकवर्ग इंचारजल द्वारा मेरंदर सब दा तरवा मन चाहिए आ पोलिंग केंद्रा मनवंत मन अड़ा स्थाक मन मन को परचया मन को ओटिंग शात इवन जाग्रत मन वेकने मन प्रयत्न चेयरि मेरंदर गमन रेपट रोज इकड़ भारतीय जनता पार्टी जनसेन पार्टी उम्मीद अभ्यर्थि रत्न प्रभाकर निचुनार काबट्टी मन गौरव निबेकने मन कृषि एटने मन चूप्चे मन अद्यक्ष वारी मन विधा पनचेसा मन निरूपच्चर निजकवर्ग स्थाई बाध्यता इदेद साम विषय का रे पोरा मन रोजना को पोराटम एक् चूस कीति के वस्तु దాన్ని పోరాటం చేసుకుంటూ ఈ ఎన్నికల ప్రక్రియను కూడా మనం ఎదుర్కొంటున్నాం ఎన్నికల ప్రక్రియలో నేను మొట్టమొదటిసారి అన్నాను ఇక్కడ మా సమావేశం ఏర్పాటు చేసుకున్నాకు ఇది ఒక వార్మ్ అప్ మ్యాచ్ అన్నాను వార్మ్ అప్ మ్యాచ్ అని ఎందుకు అన్నానంటే ఈ ప్రక్రియలో మనందరం కూడా పాల్గొనడానికి ఒక అవకాశం పోలింగ్ ఏజెంట్లుగా కౌంటింగ్ ఏజెంట్లుగా మీరు ఈ రాబోయే 5 రోజుల్లో మీరు కొంతవరకైనా మీరు గడప గడప వెళ్లి మన పార్టీ సిద్ధాంతాల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి భారతీయ జనతా పార్టీతో ఎందుకు మనం కలిసి ఉన్నామనే దానిపైన వివరించుకుంటూ మనం ఓటు మార్చుకునేటట్టు మనం అంత మనం తప్పకుండా కృషి చేయాలి పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ విషయంలో కౌంటింగ్ ఏజెంట్లు కూడా దయచేసి మీరు కొంతమంది ముఖ్య నాయకులు ఎవరైతే మన మండల స్థాయిలో నాయకులు ఉన్నారు నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నాయకులు ఉన్నారు వాళ్ళని గుర్తించి ఆ లిస్ట్ కూడా మీరు హరిప్రసాద్ గారికి ఇవ్వండి వీలైనంత వరకు మనం అడ్జస్ట్ చేస్తాం ఇక్కడ ఏంటి ఇక్కడ ఒక వ్యవస్థ ఆల్రెడీ ఉంది వాళ్ళు దాదాపు 4-5 నెలల నుంచి వాళ్ళు కూడా విస్తృతంగా వాళ్ళు పరిటిస్తున్నారు వాళ్ళకున్న క్యాడర్ వాళ్ళకున్న నాయకత్వం ఉంటుంది కానీ పొత్తులో భాగంగా మన ధర్మంగా మన భావించి మనం కూడా జనసేన పార్టీ నుంచి మనం అభ్యర్థుల్ని ఇవ్వాలి అక్కడ సో పోలింగ్ కేంద్రాల్లో మన అభ్యర్థులు ఉండాలి కౌంటింగ్ కేంద్రాల్లో కూడా మన అభ్యర్థులు ఉండాలి వీటితో పాటు తక్షణమే ఇమిడియట్ గా మీరు ఈ సమావేశం అయిన తర్వాత మీ వంతు మీరు దయచేసి ఎక్కువగా మనకి ఓట్లు వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయండి ఫోన్ల ద్వారా అవ్వచ్చు మెసేజ్లు పెట్టుకోవచ్చు మన మిత్రులకి మన కార్యకర్తలకి మన నాయకులకి మన జనసైనికులకి వీర మహిళలకు ప్రత్యేకంగా దయచేసి మీరందరూ కూడా కొంచెం సమయం వెచ్చించి మన పార్టీ ఏ విధంగా ఉపయోగపడగలుగుతుంది ఎన్నికల్లో అనే దానిపైన మీరు తప్పకుండా మీరు ప్రభావితం చేసే విధంగా మీరు మాట్లాడి కొంతమంది ఒప్పించి ఓట్లు వేయించమని నేను కోరుతున్నాను ఇంకో ముఖ్య అంశం రేపు సాయంత్రం నాయుడుపేటలో నడ్డా గారు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చాలా గౌరవంగా పవన్ కళ్యాణ్ గారిని మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు అలా చాలా ఆత్మీయంగా గౌరవంగా ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్ గా పవన్ కళ్యాణ్ గారికి చాలా సమయం కేటాయించి సమస్యలపైన ఆయన వింటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు అటువంటి మంచి నాయకుడు ఆయన చాలా చదువుకున్న వ్యక్తి ఆయన మన ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి నాయుడుపేట సభని కూడా రేపటి రోజు మన అధ్యక్షుల వారు ఈ రోజున మరి డాక్టర్ల అడ్వైస్ మేరకు ఐసోలేషన్లో వెళ్ళారు కాబట్టి రేపు సభకి రాలేకపోతారు కానీ ఆయన రావడం లేదనేది మనం ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఇంకా మనకి మనపైన బాధ్యత పెరిగిందని ఈ సభని మనం ఇంకా సక్సెస్ చేసే విధంగా మీరందరూ కూడా దయచేసి మీరు తోడ్పడండి ఎక్కడ కూడా ఈ మాట మనం వినకూడదు మనం పార్టిసిపేట్ చేస్తున్నామంటే మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తామని మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అంటే ఏంటి జన సైనికులు ఏంటి వీర మహిళలు ఏంటి యువత ఏ విధంగా కదిలొస్తారో ఆ విధంగా మనం ఆ సభని సక్సెస్ఫుల్ చేసేటట్టు మనమంతా మనం కృషి చేద్దామని మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను వినవించుకుంటున్నాను ఈ రోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఆయన అదే ఆలోచనతోటి నా మీ అందరూ కూడా తెలుపమన్నారు ఎందుకంటే సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన డాక్టర్లు ఎప్పుడైతే అడ్వైస్ చేశారో ఐసోలేషన్లోకి వెళ్దామని నిర్ణయించుకున్నారు కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అందరం మాస్క్లు వేసుకోవాలి శానిటైజ్ చేసుకోవాలి మన ఎవరికైనా కొంచెం కూడా అనుమానం ఉంటే ఇమిడియట్గా దయచేసి టెస్టింగ్ చేయించుకోండి 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత టెస్టింగ్ చేయించుకుంటే మన ద్వారా మన కుటుంబ సభ్యులకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అదేవిధంగా మన ద్వారా మనతో పాటు తిరుగుతున్న వ్యక్తులందరూ కూడా మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం దయచేసి నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే మీరు ఎక్కడైనా మీకు అనుమానం ఉన్నా కూడా మీరు ఇమిడియట్గా టెస్టులు చేయించుకోమని మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను రాబోయే 5 రోజులు 6 రోజులు మనం కష్టపడాలి
రాత్రి బాబులు కష్టపడాలి. ఎల్లుండి ఉగాది పండుగ ఉంది, పండుగన్నా కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని మన నాయకులు కోరారు. ఇందాక సోమవీరాజు గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. సో ఆ ప్రోగ్రాం కూడా మీ అందరికి చెప్తాం. ఎక్కడో చోట క్యాంపెయినింగ్ చేయాలి, ఇంకా విస్తృతంగా మన ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఈ రోజున ఇంత బలంగా ఉన్నాం, మన ద్వారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించే స్థాయికి తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం అనే నమ్మకంతో మీరు కదలండి. దాన్ని మీరు మన భుజాలపైన తీసుకెళ్ళమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఏ నియోజకవర్గం నుంచి అయినా సరే, అది నెల్లూరు జిల్లాలో కానివ్వండి, చిత్తూరు జిల్లాలో కానివ్వండి, అందరం కూడా ఈ రోజున ఈ బాధ్యత నెరవేర్చే విధంగా మీరు దయచేసి ఓపికతోటి మీరు ముందుకెళ్ళండి. ఎక్కడ కూడా మనకి మెటీరియల్ కొరత లేదు. మెటీరియల్ మీకు డాక్టర్ గారు పంపిస్తారు, అభ్యర్థి తరఫు నుంచి వచ్చిన మెటీరియల్ మీకు పంపిస్తారు. ఆ కరపత్రాలు మీరు అందరు కూడా డోర్ టు డోర్ అన్ని చోట్ల మీరు పంపిణీ చేయండి. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్ల గురించి మేము వివరించాను. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లేకుండా మీరు తర్వాత వచ్చి మీరు హడావుడి చేస్తే ఉపయోగం లేదు. ఇమ్మీడియట్గా మీరు ఆ వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళ ఫోటోలు తీసుకుని ఆ సమాచారం మొత్తం మీరు ఆధార్ కార్డులతో సహా సబ్మిట్ చేయాలి. రిటర్నింగ్ అది ఆఫీస్ అధికారి దగ్గర నుంచి ఆ అప్రూవల్ రావాలి. దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే ఎంత త్వరగా మీరు చేయగలిగితే త్వరగా మీరు నియోజకవర్గ స్థాయిలో మీరు రెడీ చేసుకుని మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే చక్కగా మన వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో పాల్గొని వాళ్ళు కూడా మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాము, మేము కూడా బాధ్యత తీసుకున్నాం, మేము కూడా నిలబడ్డాం అనే దానిపైన ముందుకెళ్ళగలుగుతారు. ఇంకో విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లుగా మన అధ్యక్షులు వారు నియమించారో దయచేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మీరు సొంతంగా రకరకాల ఆలోచనలు తెచ్చుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎవరిని కన్ఫ్యూజ్ చేయొద్దు. పార్టీలో ఇది ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, అక్కడ ఒక అభ్యర్థిని గత ఎన్నికల్లో పోటీ చేశారు లేదా ఎన్నికల తర్వాత ఒకరిని నియమించారు, ఆ అభ్యర్థి ద్వారా మన పార్టీ కార్యక్రమాలు జరగాలి. కాబట్టి సహకరించండి. ఎక్కడైనా పొరపాట్లు జరుగుతుంటే పార్టీ దృష్టి తీసుకురండి, జిల్లా స్థాయి నాయకుల దృష్టి తీసుకురండి. మీ ద్వారా మీకు వచ్చే సమాచారం ఏదైతే ఉంటుందో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైనా సర్దుబాట్లు చేయాలంటే తప్పకుండా చేస్తాం. అది మేము బాధ్యతగా తీసుకుంటాం తప్ప మీరు ఎక్కడ కూడా నిరాశకు గురి అవ్వకండి. అందరినీ గౌరవించండి, అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. మన కోసం చేసుకుంటున్నాం ఈ ఎలక్షన్, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి కోసం చేస్తున్న ఎలక్షన్ కాదు, మన కోసం చేస్తున్నాం. మనం ఒక బాధ్యత తీసుకున్నాం, ముందు నుంచే మనం అనుకున్నాం. కానీ ఒక మంచి అభ్యర్థి వస్తే ఆ అభ్యర్థిని మనం నిలబెడదాం అనుకున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున రత్నప్రభ గారు వచ్చారు, ఆమె మంచి అభ్యర్థిగా భావించి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఆమెకి మద్దతు ప్రకటించారు. కాబట్టి మనందరం కూడా బాధ్యత నిలబెట్టుకుని ముందుకు తీసుకెళ్దామని మీకు మనస్ఫూర్తిగా నేను మరొకసారి వినవించుకుంటూ ఈ సమావేశం ఈరోజు మనం కొంచెం లేట్ అవుతుందేమో తప్పదు, కానీ నియోజకవర్గ స్థాయిలో మనం సమీక్షించుకుందాం. మండలి స్థాయి నాయకులు, నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు దయచేసి మీరు కూర్చోండి, డాక్టర్ గారు కోఆర్డినేట్ చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని ముందుగా మనం ఫినిష్ చేద్దాం, దాని తర్వాత దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చివరిలో పెట్టుకుందాం. కొంచెం దయచేసి మీరు సహకరించి కొంచెం ప్రశాంతంగా మీరు ఉంటే త్వర త్వరగానే మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.